జీవీఎంసీ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా 59వ డివిజన్ నుండి బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పొలిమేర హరిత పోటీకి దిగారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రజలను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె న్యూ ఎక్స్ సర్వీస్ కాలనీ, శాంతి నగర్ మరియు గణపతి నగరం ఏరియాల్లో ప్రచారం చేపట్టారు. 59వ వార్డు మహాశయులందరికీ నమస్కారం. నేను బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి నాకు పొలిమేర హరిత. ఈ వార్డులోని మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ కొండవాళ్ళ ప్రాంతంలో రోడ్ సరిగా లేదు, వాటర్ కూడా కంటిన్యూగా రావట్లేదు. మేజర్గా ఉన్న ప్రాబ్లమ్స్ అయితే మెయిన్ రోడ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాల ప్రాబ్లమ్స్, అండ్ యువతకి విజ్ఞానం కోసం గ్రంథాలయాలు, అండ్ నిరుద్యోగ సమస్య, డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నన్ను గెలిపించగలిగితే ఇవన్నింటిలో కూడా మేము ముందుండి చేయిస్తాము. ఈ కరోనా టైంలో కూడా మేము ప్రతి గడప గడపకి వెళ్ళి మా వంతు సాయంగా చాలా వరకు సేవలు అందించాము. ఈ 59వ వార్డులో అందరూ కూడా ఓటర్స్ అందరూ కూడా మమ్మల్ని అభిమానిస్తున్నారు, హార్ట్తో భ్రమరథం పడుతున్నారు. మేము రావాలని కోరుతున్నారు. ఎలాంటి పోరాటాలకైనా సరే మేము ముందుండి చేస్తామని చెప్పేసి అందరికీ కూడా చెప్పడం జరిగింది. అందరూ కూడా మమ్మల్ని ఆదరించి కమలం గుర్తిపై ఓటు వేసి మమ్మల్ని గెలిపిస్తారని చెప్పేసి అఖండ మెజార్టీతో గెలిపిస్తారని కోరుతున్నాం. విశాఖపట్నానికి స్మార్ట్ సిటీగా మార్చింది మన మోడీ గారు, కేంద్ర ప్రభుత్వం. ఏ నిధులైనా రావాలంటే కేంద్ర ప్రభుత్వంకే రావాలి. ఇప్పుడు ఇచ్చిన పెన్షన్లు కానీ, ఇళ్ళు పట్టాలే కానీ, ప్రతిదీ కూడా కేంద్రం నుంచే రావాలి. వ్యాక్సిన్ కానీ ప్రతిదీ కూడా కేంద్రం నుంచే వస్తాయి. కాబట్టి ప్రజానీకులు ఎవరూ కూడా భయపడద్దు. ఎందుకంటే రోడ్డు వేసి తెప్పిస్తారంటే ఒక వ్యాక్సిన్ కట్ చేస్తాం, పెన్షన్ కట్ చేస్తాం అని చెప్పి ప్రతిదీ బెదిరిస్తున్నారు. అలాంటి బెదిరింపులకు ఎవరూ కూడా పాల్పడద్దు. ఎందుకంటే జాతీయ పార్టీ కాబట్టి ప్రతిదీ జాతీయ పార్టీ నుంచే ప్రతి వస్తుంది కాబట్టి ప్రతి వార్డులో కూడా భయపడకోకుండా పార్టీని గెలిపించి మా ఒక వార్డులను మమ్మల్ని గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. కమలం గుర్తిపై ఓటు వేసి మమ్మల్ని గెలిపించేందుకు సమయంగా ప్రార్థిస్తున్నాం.